చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన పరిస్థితుల్లో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు, ఉద్వేగానికి లోనై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అటువంటి పరిస్థితి ఆ రోజు బెక్కోలు గ్రామంలో, ఇక్కడ దళితవాడలో ఎవరైతే రొక్కల రాణి అనే తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన మహిళ ఉన్నారో, ఆమె టీవీలో వార్తలు చూస్తూ చూస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడం జరిగింది. మరి ఎవరైతే ఈ విధంగా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని మరి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో వారందరినీ కలిసి ఆ కుటుంబాలకి ఒక భరోసాని, ధైర్యాన్ని ఇస్తూ పార్టీ అండగా ఉంటుందని నమ్మకాన్ని కలిగిస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక సహకారం కూడా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 3 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఇవాళ బెక్కోలు గ్రామానికి వచ్చి రొక్కల రాణి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి కుమార్తెని, కుమారుణ్ణి ఇద్దరితో మాట్లాడి వాళ్ళకి ధైర్యం కల్పించి వారికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా పెదపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కందుకూరి పెదసత్తయ్య, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అనేక మంది నిరాహార దీక్షలు చేయడం, అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకరోజు దళిత నాయకులందరూ కలిసి మరి అనపర్తిలో ఒకరోజంతా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో అతను అస్వస్థతకు గురై మరి కొద్దిగా పెరాలసిస్ స్ట్రోక్కి గురి కావడం జరిగింది. వెంటనే ఆ రోజు మేము అక్కడ ఆసుపత్రిలో జాయిన్ చేయడం, వైద్య సహాయం అందించడంతో కోరుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా ఇక్కడే పరామర్శించి వారికి కూడా కొద్ది మొత్తంలో చిన్నగా ఆర్థిక సహాయం అందించి వారిని పరామర్శించి పెద్ద సత్తయ్య మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ రొక్కల రాణి గారు కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న కుటుంబం. ఆ విధంగా ఈ 2 కుటుంబాలకి భరోసా కల్పించి ధైర్యం కల్పించినందుకు ముఖ్యంగా నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భువనేశ్వరి గారు రాజకీయాలకి అతీతంగా చేస్తున్న పర్యటనకి ప్రజలు పెద్ద ఎత్తున భ్రమరోధం పడతా ఉన్నారు, పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆవిడని చూడాలని అనేక మంది మహిళలు కానీ, పెద్దలు కానీ, యువకులు కానీ ముందుకొచ్చి ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కుటుంబాలని, 2 కుటుంబాలని పరామర్శించినందుకు అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. నా పేరు ఇందిరా అండి, మా అమ్మగారి పేరు రొక్కలరాణి. మేము బెక్కవాళ్ళ గ్రామస్తులం. మా అమ్మగారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో టీవీ న్యూస్ చూస్తూ చూస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. అప్పటి నుంచి ఈరోజు భువనేశ్వరి గారు వచ్చి మమ్మల్ని పలకరించడం జరిగింది. మీకు మేమున్నాం, మీకు అండగా మేము ఉంటామని ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరిగింది. మాకు పార్టీగా మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఒంటరి వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. అలాగే పార్టీ తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మాకు అండగా సపోర్ట్గా ఎప్పటి నుంచో ఉంటూనే ఉన్నారు. మేము మొదటి నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాం. మాకందరూ అండగా ఉండి సాయం చేస్తూనే ఒక కుటుంబంగా సాయం చేస్తూ వచ్చారు. అలాగే మా కొండైపూడి చిట్టి గారు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి ఆదుకొని మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీకు మేమున్నాం అమ్మా, మీరు భయపడకండి, మీరు ధైర్యపడకండి, మీకు మేమున్నా అని ఒక తల్లిలా మాకు ధైర్యాన్ని ఇచ్చి చెప్పడం జరిగింది. ఆవిడ మా ఇంటికి రావడం మేము చాలా అదృష్టంగా, సంతోషంగా కూడా మేము భావిస్తున్నాం. ఈ రోజును మేము ఎప్పటికీ మర్చిపోలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.